మై నేమ్ ఇస్ సూర్య, మీరు చూస్తున్నారు సూర్య తెలుగు యూట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో వచ్చే టాపిక్ ఏంటంటే మీ మొబైల్ కొద్దిగా స్పీడ్గా అయ్యేటట్టు ఒక మంచి టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే తీసుకొని వచ్చాను. సో వీడియోని మాత్రం చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో 3GB అలాగే 1GB ఆ తర్వాత 2GB మొబైల్స్ వాడుతున్న వాళ్ళకైతే ఇది పక్కాగా యూజ్ అనేది అవుతుంది. సో మీరు మాత్రం స్కిప్పింగ్గానే చేయకండి. సో ఫ్రెండ్స్, మన టాపిక్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ మొబైల్స్కి అయితే ఖచ్చితంగా అయితే మనకి 360 యాంటీవైరస్ క్లీనర్ అయితే ఇస్తున్నాడు. ఇప్పుడు నేను MI నోట్ 9 ప్రో మ్యాక్స్ మొబైల్ అయితే యూజ్ చేస్తాను, నాకైతే సెక్యూరిటీ క్లీనర్ అయితే ఇచ్చాడు. అలాగే ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ మొబైల్స్ ఎవరి దగ్గర అయితే ఉన్నాయో వాళ్ళకైతే ఖచ్చితంగా 360 క్లీనర్ అయితే ఖచ్చితంగా అయితే ఉంటుంది. మీరు దాని ద్వారా మీరైతే క్లీన్ అయినా చేసుకోండి. ఎప్పటికప్పుడు మీరు ఏదైనా గేమ్స్ కానీ లేదంటే ఎక్కువ వీడియోస్ కానీ లేదంటే మూవీస్ కానీ చూస్తున్నట్టయితే అవి కంప్లీట్ అయిన తర్వాత మీరు సెక్యూరిటీలోకి వెళ్ళి మీరైతే క్లీన్ చేసుకున్నట్టయితే మీ మొబైల్ ఎప్పటికప్పుడు కొద్దిగా స్పీడ్గా అయితే ఉంటుంది. లేదంటే మొబైల్ అనేది స్లో అవ్వడం, తర్వాత డిస్ప్లే క్వాలిటీ తగ్గిపోవడం అటువంటివి జరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత 2GB అలాగే 3GB అలాగే 1GB మొబైల్ యూజ్ చేస్తున్న వాళ్ళకి ఒక మంచి అప్లికేషన్ అయితే తీసుకొచ్చాను. ఆ అప్లికేషన్ మీరు యూజ్ చేసి మీరు క్లీన్ అని చేసుకున్నట్టయితే మీ మొబైల్ స్లో అవ్వకుండా మంచిగా అయితే మొబైల్ అనేది రన్ అని అవుద్ది. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఇక్కడ ఒక అప్లికేషన్ కనిపిస్తుంది కదా, ఆన్ పోస్టర్ అని. ఇది మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, మీరు అక్కడి నుండి అయితే ఇదైతే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసిన తర్వాత మీరైతే మీకైతే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే ఫోన్ బూస్ట్, ఆ తర్వాత బ్యాటరీ బూస్ట్, ఆ తర్వాత సెక్యూరిటీ, ఆ తర్వాత మనకి CPU కూలర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్. అంటే మనం ఎటువంటి అంటే పబ్జీ కానీ లేదంటే ఫ్రీ ఫైర్ కానీ మనం ఒక 2 అవర్స్ అలాగే 3 అవర్స్ కానీ ఆడుతున్నప్పుడు మన మొబైల్ అనేది హీటింగ్ అనేది అవుతుంది. సో అది మనం గేమ్ ఆడిన తర్వాత ఒక్కసారి ఈ యాప్ ఓపెన్ చేసి మీరు CPU క్లీనర్ చేసినట్టయితే అప్పుడు మనకి CPU అనేది కొద్దిగా కూల్ డౌన్ అవుతుంది. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకి కిందన టూల్ కిట్ అని ఉంది కదా, మీరు దాని మీద క్లిక్ చేసుకున్నట్టయితే ఇక్కడ మనకి చూడండి నోటిఫికేషన్ క్లీనర్, తర్వాత లార్జ్ ఫైల్ క్లీనర్స్. అంటే మన యాప్స్ కానీ లేదంటే సాంగ్స్ కానీ ఏమైనా డిలీట్ చేయాలనుకుంటే ఇక్కడ నేను మీరైతే క్లీన్ చేసుకోవచ్చు. తర్వాత ఫొటోస్ కూడా డిలీట్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఇన్స్టాల్ చేసిన యాప్స్ కానీ ఒకవేళ మీకు ఏమైనా కనిపించలేని యాప్స్ ఏమైనా ఉన్నట్టయితే ఇందులో నుండి మీరు ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ మీకు ఏ యాప్ ఇన్స్టాల్ చేసినా అవన్నీ ఇక్కడ మనకు కనిపిస్తాయి. ఇక్కడ నుండి మనం అయితే డిలీట్ అనేది చేసుకోవచ్చు. సో మీరు ఇలాగ యాప్స్ కానీ ఎక్కువగా ఉన్నట్టయితే అవి డిలీట్ చేసుకున్నట్టయితే మీకు కొద్దిగా మొబైల్ స్పీడ్ అనేది అవుతుంది. ఇలా మీరు మీ మొబైల్ అనేది స్పీడ్గా రన్ చేసుకోవడానికి అయితే అవుతుంది. సో ఇది మీ అందరికీ అర్థమైందని అయితే అనుకుంటాను. సో ఈ వీడియో మాత్రం నచ్చినట్టయితే ప్లీజ్ అన్న ఛానల్ అనేది ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.